ఆవలిపట్నంలో జెడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణం నందు ఏపీ సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కావలి నియోజకవర్గ స్థాయిలో గ్రామీణ క్రీడా పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. మొదటగా ఈ ప్రోగ్రామ్ లో మొదటి కార్యక్రమం ఫ్లాగ్ హాయిస్టింగ్ బై అవర్ చీఫ్ గెస్ట్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మన గౌరవ ఎమ్మెల్యే గారిని ఆదర్శంగా తీసుకొని ఆరోగ్యంతో పాటు చదువుతో కూడా బాగా రాణించి క్రీడల్లో కూడా బాగా రాణిస్తారని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ ఉండే పీటీసీ కు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే పిల్లలకు ఎక్కువగా క్లాసులతో పాటు క్రీడల్లో వలన మీరు నేర్పిస్తున్నప్పుడు క్రమశిక్షణ తల్లిదండ్రులను గౌరవించడం సమయాన్ని వృధా చేయకుండా ఏ విధంగా ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషం కూడా చాలా విలువైనదని చెప్పి వారికి మంచి విలువలతో కూడిన విద్యతో పాటు మంచి అలవాట్లు కూడా నేర్పిస్తారని చెప్పేసి టీచర్స్ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ తప్పకుండా మన గౌరవ శాసనసభల వారిని ఆదర్శంగా తీసుకొని వారిలాగానే మంచి ఆరోగ్యంగా ఎక్కడ ఉన్న వారిని తలుచుకుంటంటే చిన్నప్పుడు ఎక్కడైతే చదువుతున్న స్కూల్ను మంచి చేయాలనే తపన అదంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్టీఓ గారైన సేనా నాయక్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ దివాగడ్డి గారికి మండల అధ్యక్ష గారు కొండమ్మ గారికి మాజీ పోవేడ కనుమగపూడి నారాయణ గారికి డిప్యూటీ డిఓ బాలాజీ గారికి స్టాఫ్ డైరెక్టర్ హరితమం గారికి అదేవిధంగా ఇక్కడ విద్యుతున్న ఎంపీడీఓ గారికి సిఐ గారికి మాజీ కౌన్సిలర్స్
కామగారు గారికి అదేవిధంగా లోకల్ 10వ వార్డు 11వ వార్డు నాయకులు ముఖ్యంగా ఈ కార్యక్రమం సుజావుగా జరగడానికి ఇక్కడ దగ్గర ఉండి సహాయ సహకారంగా అందించిన మా నాయకులు కామయ్య గారికి కుందుర్తి శ్రీనివాస గారికి తుప్పగావ గారికి అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్స్ అందరికీ అదేవిధంగా రాష్ట్ర గౌడ సంఘం డైరెక్టర్ నాయుడు రామప్రసాద్ గారికి అదేవిధంగా నాయి బ్రాహ్మణ సంఘం డైరెక్టర్ మా సోదరు గారికి అదేవిధంగా మన ఎంసి వైద్యమన్ శ్రీనివాస గారికి భాషా గారికి ముఖ్యంగా ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి అధ్యాపకులకు నాన్ టీచింగ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చేస్తున్న ఇతర పెద్దలకు మా డిఓ గారికి ఎంఏఓ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేస్తున్న క్రీడాకారులు అందరికీ మీడియా సోదరికి అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు చాలా సంతోషం ఏ విధంగా విద్యతో పాటు ఆటకు కూడా అవకాశం కల్పిస్తున్నాడో ఈ సీఎం కప్పు ద్వారా మనకు తెలుస్తాను ఈరోజు విద్యార్థులు బాగుండగా బాగా చదువుకోగా మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకోగా వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా విద్యార్థులకి ప్రతి ఒక్క విషయంలో కూడా అండగా ఉంటున్నాడో మనం చూస్తున్నాం ఈరోజు పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులు పనులకు తీసుకెళ్లకుండా స్కూల్ పంపించడానికి వారికి ఆర్థికంగా ఆదుకునే దానికి ఈరోజు అమ్మఒడి పథకాన్ని పెట్టి 15,000 రూపాయలు ఈరోజు వారికి ఆర్థికంగా సహాయపడుతూ ఉన్నారు. అంతేకాకుండా నాడు నేటి పెట్టి ఈరోజు ప్రతి ఒక్క స్కూల్ను కూడా మొదటి విడతలో కొన్ని వేల స్కూల్స్ కంప్లీట్ అయింది, రెండో విడతలో మిగిలిన స్కూల్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. ఆ విధంగా పెట్టే ఈరోజు ప్రతి ఒక్క వసతి కూడా స్కూల్కి ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అంతా కూడా ఎంతో సంతోషంగా గతంలో స్కూల్ విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా టీచర్స్ కావచ్చు, బాత్రూమ్కి కూడా పోయే పరిస్థితి ఆ స్కూల్స్లో లేని పరిస్థితి మనం చూసాం. క్లాసెస్లో బెంచెస్ ఉండవు, బ్లాక్ బోర్డ్స్ ఉండవు, ఫ్యాన్స్ ఉండవు, ఎటువంటి సౌకర్యాలు లేకుండా స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో గతంలో చూసాం. కానీ ఈరోజు నాడు నేడు మన సీఎం గారు ఆలోచించి పెట్టిన తర్వాత ఈరోజు స్కూల్స్లో ప్రతి ఒక్కటి కాంపౌండ్ కానించి క్లాస్ రూమ్ కావచ్చు, బెంచెస్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, బ్లాక్ బోర్డ్స్ కావచ్చు, వాళ్ళకి విద్యార్థిని విద్యార్థులకు కావాల్సిన యూనిఫామ్ కావచ్చు, షూస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ముఖ్యంగా టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఈరోజు అందుబాటులో వచ్చాయో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి అదేవిధంగా తల్లిదండ్రులంతా కూడా ప్రత్యక్షంగా చూశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఈ మార్పు కావడానికి ముఖ్య కారణం జగనన్న గారి ఆలోచనలు, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు గౌరవంగా చెప్తాను. ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఈరోజు మన వైపు చూస్తూ ఉంది. ఇటువంటి మార్పు అనేది జగనన్న చేసిన కావటం మేము కూడా ఎందుకు మన రాష్ట్రాల్లో పెట్టకూడదని ఈరోజు ఆలోచించే పరిస్థితి మనం చూస్తాం. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అదేవిధంగా వారికి పౌష్టిక ఆహారం కానించి, అదేవిధంగా ఉన్నత విద్య చదివేదానికి ఫీజు రీయింబర్స్మెంట్ కానించి, ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పిల్లవాడిని యూకేజీ కానించి ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు వచ్చేదాకా నేనున్నానని నేను బాధ్యత తీసుకుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చదివించడం చూస్తుంటే ఈరోజు అక్క చెల్లెమ్మకి ఎంతో ఈరోజు వారికి వ్యాయామం చేసేదానికి అవకాశం ఉంటుంది. అనువాదం మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. చదువుతో పాటు ఈ విధంగా ఆటలుగా పార్టిసిపేట్ చేయడం వల్ల మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ముందు ముందు మీకు అది తెలుస్తుంది, ఎందుకంటే మేము కూడా ఈ ఆటగా ఉండటం వల్ల ఈరోజు ఇంత యాక్టివ్గా ఉన్నామని కూడా మేమంతా అనుకుంటా ఉన్నాం. తప్పకుండా మేము నిజ జీవితంలో ఇదే విధంగా ప్రతి ఒక్క పోటీలో కూడా పార్టిసిపేట్ చేయండి. ఈరోజు గెలుపు ఓటము అనేది మీరేం చూడాల్సిన అవసరం లేదు. ఒక ఓటం అనేది రేపు గెలుపుకి నాంతవద్దు. కాబట్టి మీరు మీ యొక్క ఏమి పెట్టుకోండి, సాధించాగా ఏదైనా ఒక గోల్ సాధించాగా అనేది పెట్టుకోండి. తప్పకుండా మేమంతా కూడా నిజ జీవితంలో ఉన్నత స్థాయికి పోతాము. తప్పకుండా ఎప్పుడైతే ఇటువంటి ఆటలో పాల్గొంటారో మీకు
చాలా మంచిదాగది మీకు ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి దెబ్బలు కూడా కావు కాబట్టి అందరూ కూడా ఈ కాంపిటీషన్ లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడానికి మంచి చేయాలి కదా మీ అందరికి తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యం స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అదేవిధంగా ముఖ్యంగా మన విద్యా అధికారులకు ఇక్కడికి విచ్చేస్తున్న వేదిక మీద ఉన్న పెద్దలకు అదే విధంగా ఇక్కడ విచ్చేస్తున్న మా నాయకులకు మీడియా సోదరులకు విద్యార్థిని విద్యార్థి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా